సరుకున్న స్పీకర్ ఈ ఆంధ్రప్రదేశ్ కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. తమ్మినేని సీతారాం గారు ఆ సరుకు ఉందా? ఏ ఉందా లేదా ఎప్పుడు మీకు ఎట్ట తెలుస్తుంది? నిజంగా మీరు హార్ట్ఫుల్గా ఒప్పుకున్నారా స్పీకర్? ఎస్, హోల్ హార్టెడ్లీ. ఎందుకు? కారణం ఏంటి? నన్ను కబురు పెట్టారు, వెళ్ళాను. సీతారాం అన్న, మీరు ఈ సభా వ్యవహారాలు ఎలా నిర్వహించాలి ఏంటి అనేది ఏమన్నా? నాగరాజు, మన ఇద్దరికి పడదయ్యా. నేను బాబు అడిగాడు, నాగరాజు వస్తున్నానన్నా నువ్వు ఇవ్వాలి కంపల్సరీగా టైం అని. ఏందట మీ ఇద్దరికి ఆ జోడీ అన్న? లేదు, నాకు మంచి ఫ్రెండ్ ఇవ్వాలి. నీ ఫ్రెండ్ అయితే నాకు దుష్మన్ అన్నాను, ఎందుకంటే అన్ని గ్రిల్ చేస్తాడు. నేను బాధగలిగే మంత్రి అయితే బాగుంటుండే కదా. నన్ను నమ్ముకున్న వారికి ఏదన్నా నేను నాలుగు పనులు చేయించి పెట్టేవాడిని, కొద్దిగా ఇసుక వ్యాపారాలు చేసుకోమని చెప్పేవాడిని, కొద్దిగా దందాలు చేసుకోమనేవాడిని, ఎంతో ఖర్చు పెట్టింటారు నా కోసము, నాలుగు డబ్బులు సంపాదించుకోమని చెప్పే బాగుంటుండే. ఈ స్పీకర్ కుర్చీలో కూర్చుంటే నేను చేయలేను, నేను బాధలేదా మీకు? ఓడిపోయినటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని నాకు మాట్లాడుతున్నట్టుకున్నావు నాగరాజు. నాకు ఆ వ్యాపారంలో ఏనాడు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మీరు వాడిని ఎంక్వైరీ పోతారు, దేన్నైనా భరిస్తాను, అవినీతిని సహించను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ నాడు ఇద్దరిని దూరం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారిని దూరం చేసుకుంటే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోయారు. తమ్మినేని సీతారాం గారిని దూరం చేసుకుంటే ఆయన మన ఆంధ్రప్రదేశ్కి రెండవ స్పీకర్గా బాధ్యత చేపట్టేశారు. ఏంటిది అసలుకి? నువ్వేందయ్యా ఉన్నపాటి ఎమ్మెల్యేలను కూడా దూరం చేసేటట్టున్నావు? ప్రతి వ్యక్తికి ఒక బ్రేక్ వస్తుంది, టైం బ్రేక్. ఆ బ్రేక్ను ఎవరూ ఆపలేరు. అంటే గతంలో మీ పార్టీ అధినేత, మీరు ఆయన దగ్గర పనిచేశారు కదా, ఒక మంత్రిగా కూడా పనిచేశారు కదా, ఆయన విషయంలో అసెంబ్లీలో మీరు ఎలా వ్యవహరించబోతున్నారు? అరే, వ్యవహరించే తినబోయే దానికి రుచి ఎందుకయ్యా అడుగుతావు? ఆయన నేను ఇప్పుడే ముందన్నాను, 40 ఇయర్స్ అనుభవంతో ఆయన సభలో ఎలా వ్యవహరిస్తారో ఆయన నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అన్నారు మీరు మా జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పటి వరకు మీ జగన్మోహన్ రెడ్డికి మా జగన్మోహన్ మీ జగన్మోహన్ రెడ్డి అంటారా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా పారదర్శకంగా వ్యవహరిస్తారు, అందరికీ కూడా మంచి న్యాయం చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం సార్. ఇకపోతే మూడు సార్లు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే వచ్చాను. ఖచ్చితంగా చేస్తారని మేము కూడా నమ్ముతున్నాము, మనసు నమ్ముతున్నాము. మీ సమాజ వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ గారికి ఆముదాల వలసలో క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది రిపోర్ట్లు చెప్తున్నాయి. ప్రతి 5 ఏళ్ళకోసారి ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ ఏర్పాటులో తీసుకునే క్రమంలో స్పీకర్ కుర్చీ ఎవరికి వస్తుందని అందరూ భయపడుతుంటారు అన్నమాట. ఎందుకంటే ఆ స్పీకర్ కుర్చీ అంటే అందరికీ భయం, ఎందుకంటే లిప్లాక్ చేసేస్తారనమాట, అంటే నోటిని కట్టేస్తారు. అంటే ఎక్కడా కూడా ఏమాత్రం తను స్వతంత్రంగా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే రెండు పార్టీలకు ఆయన సమన్వయం చేసుకుంటూ ఒక మీడియేటర్గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన ఏమీ మాట్లాడలేదు కాబట్టి స్పీకర్ కుర్చీ అంటే అందరూ భయపడతారు. కానీ ఆయన మాత్రం స్పీకర్ కుర్చీ అనగానే కాసింత ఆనందంతో ఒప్పేసుకున్నారు. అది ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంకొక విశేషం ఇక్కడ, ఎవరైతే ఆయన్ని పార్టీ నుంచి పంపించేశారో ఈరోజు ఆయనే హాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అధ్యక్ష అని పిలిచే సమయం ఆసన్నమైంది. ఈ నెల 12న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఆయన స్పీకర్ కుర్చీలోనూ, ఆయన్ని పార్టీలోంచి వెళ్ళిపోమన్న ఆయన మాత్రం ఆయన ఎదురుగా కింద బల్లపై కూర్చొని పోతున్నారు. అధ్యక్ష ఆయన అనడము, ఈయన మాట్లాడడం కూడా మనం చూడబోతున్నాము. ఇంతకీ ఆ అధ్యక్ష కూర్చొని అంటే స్పీకర్ కుర్చీలో కూర్చొనబోయే వ్యక్తి ఎవరో కాదు, తమ్మినేని సీతారాం గారు. ఇక ఆయన అధ్యక్ష అని పిలవబోయే వ్యక్తి కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం మనతో తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, ఆయన నడి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే రెండు అంశాలు అన్నమాట. పోయినసారి మీరు అన్నారు నా ఇంటర్వ్యూలో, ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతా, 600 అయినా కత్తి 100 అయినా కూడా గెలిచి తీరుతా, ఎలాగైనా గెలిచి తీరుతా, ప్రజల మన్నలు చూర ఉంటున్నానన్నారు. మీరు అన్న విధంగానే మీ శబ్దం నెగ్గించుకున్నారు, గెలిచారు. అదేవిధంగా అత్యున్నత స్థానమైన వ్యవస్థలో స్పీకర్ కుర్చీని కూడా ఈరోజు మీరు కైవసం చేసుకున్నారు. ఇక నవ్యాంధ్రప్రదేశ్లో తొలి స్పీకర్ని చూసిన తర్వాత సరుకున్న స్పీకర్ ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. తమ్మినేని సీతారాం గారిలో ఆ సరుకు ఉందా? ఉందంటారా సరుకు? అప్పుడే మీరు ఎలా చెప్పగలరు ఉందో లేదని. అదే
అంటే మీ మాటల్లో చెప్తా అంటే మీరు ఏం చేయబోతున్నారు, స్పీకర్ ఉండాల్సిన సరుకు మీలో ఉందా? నేను అనేది ఇఫ్ యూ కెన్ కమ్ టు మీ ఇన్ ఏ క్వశ్చన్ ఫారం, నేను నా సమాధానం చెప్తా. సరుకు ఉందా అని నన్ను అడిగితే ఏం ఉందా లేదా అప్పుడు మీకు ఎట్ట తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఇప్పుడే మీరు చెప్పేదాన్ని బట్టి స్పీకర్ వ్యవస్థ అంటే ఏంటి, మేము ఏం చేయాలనేది మీకు అప్పుడు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు మీరు 5 సార్లు ఎమ్మెల్యే చేసి 6 సార్లు మీరు గెలిచారు, ఇప్పుడు పర్వాలి మంత్రిగా కూడా పనిచేశారు కదా. అంటే మంత్రిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, స్పీకర్ కుర్చీలో కూర్చున్నప్పుడు అంటే సభా వ్యవహారం నిర్వహించడం ఒకలా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితులు ఎలా అంటే దాన్ని నిలపగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని చాలామంది ఇప్పుడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటిది, దానికి కొన్ని విశేష అధికారాలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. సో శాసనసభకు నిర్వహించేందుకు ఒక నియమావళి ఉంటుంది, ఆ నియమావళితో పాటు కాన్స్టిట్యూషనల్ మాన్యువల్స్ ఉంటాయి, తర్వాత శాసనసభకు అజెండా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా స్పీకర్కు విచక్షణాధికారాలు ఉంటాయి. ఈ విచక్షణాధికారాలను కానీ ఈ నియమావళిని కానీ కాన్స్టిట్యూషనల్ మాన్యువల్స్ కానీ ఇవన్నీ కూడా ఏ సందర్భాల్లో ఎలాగా కోఆర్డినేషన్ లైన్ ఆఫ్ థాట్తో ఉపయోగిస్తారో దాన్ని బట్టి ఆ స్పీకర్ వ్యవస్థకి, స్పీకర్ ఎబిలిటీస్కు ఇవి ఉపయోగపడతాయి. అది కాబట్టి దీన్ని స్పీకర్ అనేటువంటిది ఒక విధంగా ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలతో పాటు దీన్ని సమన్వయం చేసుకుని అవసరం వచ్చిన దగ్గర లో ప్రొఫైల్గా కాస్త కమాండ్ చేయవలసినటువంటి దగ్గర మనం దాన్ని ఏ విధమైనటువంటి లైన్లో మనం ఆర్డర్లో పెట్టుకోవాలో దాని మీద ఒక స్పష్టమైనటువంటి మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆఫ్ కోర్స్ నేను మంత్రిగా దీర్ఘకాలికంగా శాసనసభ సభ్యుడిగా పనిచేసిన స్పీకర్గా అన్నటువంటిది దిస్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఇంకా దేర్ ఈజ్ ఏ నీడ్ టు స్టడీ. 3 సార్లు మంత్రిగా పనిచేశారు, 6 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా ఖచ్చితంగా అంటే కాళింగ సమాజ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు ఉందని అందరూ అనుకున్నారు. నిన్నటి వరకు కూడా అదే ఉండింది. ఉన్న ఫలంగా మీకు ఒక్కసారిగా స్పీకర్ కుర్చీలో కూర్చోమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అన్న, సీతారాం అన్న మిమ్మల్ని స్పీకర్ కుర్చీలో కూర్చోబెడుతున్నాం, బరువైన బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాం అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగా మీరు హార్ట్ఫుల్గా ఒప్పుకున్నారా స్పీకర్ కుర్చీ? Yes, wholeheartedly. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏముంది, ఇవాళ ఇంకెంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది ఆర్డర్ ఆఫ్ ప్రోటోకాల్స్లో కానీ, లేదు శాసనసభాపతిగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి గౌరవించినటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రిగా ఆ కూర్పు అన్నటువంటి మంత్రివర్గం ఆయన డిస్క్రిషనరీ రైట్, ఇదే ప్రోరగేటివ్ ప్రివిలేజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, రాజ్యాంగం ఆయనకి కల్పించినటువంటి విచక్షణాధికారాలతో కూడుకున్నటువంటి అధికారాలు ఇది, దాన్ని వన్ కెనాట్ క్వశ్చన్ ఇట్. అయితే స్పీకర్ అన్నటువంటిది చేసేటప్పుడు దానికి అన్ని కోణాల నుంచి ఆలోచించేస్తారు. అలాగే మంత్రివర్గం కూర్పు కూడా కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, సమర్థత, నైపుణ్యత ఇన్ని కోణాలు ఆలోచించి కూర్పు చేసేటప్పుడు అదే సందర్భంగా స్పీకర్ కూడా ఒక మంచి వ్యక్తికి ఇవ్వాలి అని ఏ ముఖ్యమంత్రి కూడా అనుకుంటారు. అది ఆ లైన్లోనే ఆయన ఆలోచించారు, ఆయన నేను అందుకు పనికొస్తానని అనుకున్నారు, నన్ను కబురు పెట్టారు, వెళ్ళాను. సీతారామన్న మీరు స్పీకర్గా బాధ్యతలు, బరువైన బాధ్యతలు పెడుతున్నాను, మీరు నిర్వర్తించాలి తప్పనిసరిగా. నేను ఎప్పుడు కూడా నాయకుడికి అధినాయకుడికి ఎక్కడున్నా కూడా విశ్వసనీయతగా పనిచేయటమే, సో దాట్ మీరు ఇచ్చినటువంటి బాధ్యతను నా మీద అపారమైన గౌరవం, నమ్మకం మీరు ఉంచారు, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. శక్తి వంచన లేకుండా శాసనసభ ప్రతిష్టను, స్పీకర్గా ఒక మంచి హుందా కలిగినటువంటి స్పీకర్ని ఈ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనే ఆ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నేను ప్రమోట్ చేసుకుంటానని చెప్పి మళ్ళీ రెండో మాట చెప్పలా. బాధ కలిగలేదు, మంత్రి అయితే బాగుంటుండే కదా, నన్ను నమ్ముకున్న వారికి ఏదన్నా నేను 4 పనులు చేయించి పెట్టేవాడిని, కొద్దిగా ఇసుక వ్యాపారాలు చేసుకోమని చెప్పేవాడిని, కొద్దిగా దందాలు చేసుకోమనేవాడిని, ఎంతో ఖర్చు పెట్టింటారు నా కోసము, 4 డబ్బులు సంపాదించుకోమని చెప్పే బాగుంటుండే. ఈ స్పీకర్ కుర్చీలో కూర్చుంటే నేను చేయలేను, నేను బాధలేదు. ముందే చెప్తున్నాను,
ఇది లైన్ ఆఫ్ గవర్నమెంట్ పెట్టుంటుంది, మోటో ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ పెట్టుంటుంది. ఖచ్చితంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ అవినీతి దేన్నైనా భరిస్తాను, అవినీతిని సహించను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు నేను ఒకటే అంటున్నాను, నేను మినిస్టర్స్గా నేను చాలా కాలం 10 సంవత్సరాలు మంత్రిగా చేశాను, 5 ఏళ్ళు విప్పుగా చేశాను, 2.5 సంవత్సరాలు క్యాబినెట్ ర్యాంక్ స్పోర్ట్స్ షాప్ చైర్మన్గా చేశాను. వాటన్నిటి మీద నాకున్నటువంటి అవగాహన నాకుంది, తెలుసు. నిజాయితీగా పనిచేసే మంత్రిగా పనిచేయడం, అందులో ఉన్నటువంటి ఆ స్వీట్నెస్ ఏమిటో కూడా నేను టేస్ట్ చేశాను. ఇవాళ కూడా స్పీకర్గా ఒక మంచి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఈ ముఖ్యమంత్రి గారు పార్టీ నాకు నమ్మి ఇచ్చింది. నేను నిజంగా కూడా నాకు స్పీకర్ వస్తే బాగుంటుందని అనుకున్నాను. అలాగే నా కోరిక తీర్చాడు భగవంతుడు. నా మనస్సాక్షిగా ఉన్నటువంటి దేవుడు లార్డ్ ఆంజనేయ స్వామికి, వెంకన్న స్వామికి మొక్కు చెల్లించుకొని వచ్చాను కాబట్టి అందుకు క్లీన్ షేవ్. నాడు ఇద్దరు దూరం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారిని దూరం చేసుకుంటే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోయారు, తమ్మినేని సీతారాం గారిని దూరం చేసుకుంటే ఆయన ఏమో ఆంధ్రప్రదేశ్కి 2వ స్పీకర్గా బాధ్యతలు చేపట్టేశారు. ఏంటిది అసలుకి ఒకరు సీఎం ఒకరు స్పీకర్, మా వైఎస్ఆర్ ప్రభుత్వానికి తొలి స్పీకర్ని, అది నవ్యాంధ్రకు 2వ స్పీకర్, నవ్యాంధ్రకు 2వ స్పీకర్, వైసీపీలో మొదటి స్పీకర్, ప్రభుత్వంలో తొలి స్పీకర్, తొలి స్పీకర్. ఖచ్చితంగా ఇది రికార్డుల్లో ఉంటుంది, అది ఖచ్చితంగా చరిత్ర రికార్డుల్లో, పార్టీ చరిత్ర రికార్డులో అది సంక్షిప్తంగా ఉంటుంది. ఆ చరిత్ర పుటల్లో చెరిగిపోయినటువంటి ఒక గొప్ప స్పీకర్గా నేను నిలబడాలన్నటువంటి తపన ఆకాంక్ష నాకైతే ఉంది. ఆ వైపుగా నా ఆకాంక్షతో అటువైపుతో వెళ్తాను. నేను నిజంగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇది చేస్తే బాగుండునని అనిపించేది. ఈ కోరిక నాకు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఆశించిన ఆశీస్సులు ఇచ్చారు. ఇస్తే కాన్స్టిట్యూషనల్ ప్రోటోకాల్ పనులకి ఏమున్నాయన్నా, ఈవెన్ స్పీకర్గా ఒక మంచి ప్రజా కార్యక్రమాలు, ప్రజాసేవా కార్యక్రమాలకి ఎవరు చేస్తే చేయరు, ఎవరు చెప్తే చేయరు. అంటే ఒకటే చెప్పినట్టు వంశధార నాగావళి మీ ఎక్కడా లేదు, మీ ఆమదాల వలస నియోజకవర్గంలోనే పోతుంటుంది. అక్కడ అసలు టిప్పర్లు లారీలు మొత్తం చూస్తావు కదా, మరి ఆ వ్యాపారానికి మీరు దూరం కావాల్సి వస్తుంది. నేను ఎప్పుడు ఆ వ్యాపారంలో లేనే, ఆ వ్యాపారంలో ఉండి ఓడిపోయినటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని నాకు మాట్లాడుతున్నట్టుకున్నావు నాగరాజు. నాకు ఆ వ్యాపారంలో ఏనాడు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మీరు గో అండ్ ఎంక్వైరీ అబౌట్ దాట్. ఒక విధంగా అవసరం లేదు, అవసరం లేదు. నేను అలాంటి కాని పనులు చేయడానికి అధికారమే అక్కర్లేదు. ఎనీ గుడ్ మాఫియా కెన్ డూ ది థింగ్స్. సో అలాంటివి ఎప్పుడు కూడా మనం యు ఆర్ రబ్బింగ్ మీ ఆన్ రాంగ్ సైడ్ నాగరాజ్. ఓకే, ఒకటే చెప్పండి, మీరు సీనియర్ ఎమ్మెల్యేగా సీనియర్ మంత్రిగా కూడా ఒకటి చెప్పండి, ఈరోజు స్పీకర్గా కూర్చుంటారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు దూరం అయితే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? నువ్వేందయ్యా ఉన్నపాటి ఎమ్మెల్యేలను కూడా దూరం చేసేటట్టున్నావు, అదేం కాదు కానీ ఉన్నపాటి ఎమ్మెల్యే ఇప్పుడు కేసీఆర్ గారిని దూరం చేస్తే ఆయన చూసాడు తెలంగాణకు సీఎం అయ్యారు, మిమ్మల్ని దూరం చేస్తే మీరు స్పీకర్ అయ్యారు కదా, అంటే ఆయనకి ఎవరు దూరం అయితే వాళ్ళు ఉన్నత శిఖరాలకు పోతారేమో. నేను అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి ఫలాలు ఉంటాయి. మరి ఆయన రాశి ఫలము, మా కేసీఆర్ది నాది ఈ రాశి ఫలము ఏదో అర్థం కాదు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ప్రతి వ్యక్తికి ఒక బ్రేక్ వస్తుంది, టైం బ్రేక్. ఆ బ్రేక్ను ఎవరూ ఆపలేరు, దట్స్ ఆల్. మిమ్మల్ని నియంత్రించిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు నియంత్రించే అవకాశం వచ్చింది. ఆయన కింద కూర్చొని, అంటే ఆ ఎదురుగా బెంచ్ పై కూర్చొని, మీరు పైన కుర్చీలో కూర్చొని అధ్యక్ష అని ఆయన అంటుంటే, మీరు కూర్చోండి బాబు గారు, కూర్చోండి బాబు గారు అనే ఒక సన్నివేశం ఎలా ఉంటుంది అనేది అందరూ చూడాలనుకుంటున్నారు. రేపు 13వ తారీఖున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చూడు, 5 సంవత్సరాలు చూడు, ఉచ్చటపడు, ఎవరు సహకరిస్తారు చంద్రబాబు నాయుడు గారికి? సహకరించకపోతే ఏమవుతుంది? ఆయన నేను సీనియర్ని, నాకు అనుభవం ఉంది, నేను 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఆయన ఎలా సభలో ప్రవర్తిస్తారో చూద్దాం. ఇప్పుడు ఎందుకు గాబరందుకు?
Why should we worry about that? అంటే గతంలో మీ పార్టీ అధినేత మీరు ఆయన దగ్గర పనిచేశారు కదా, ఒక మంత్రిగా కూడా పనిచేశారు కదా, ఆయన విషయంలో అసెంబ్లీలో మీరు ఎలా వ్యవహరించబోతున్నారు? అరే వ్యవహరించే తినబోయే దానికి రుచి ఎందుకయ్యా అడుగుతావు? ఆయన నేను ఇప్పుడే ముందన్నాను 40 ఇయర్స్ అనుభవంతో ఆయన సభలో ఎలా వ్యవహరిస్తారో ఆయన నిర్ణయించుకోవాలి. ఇది సభా నియమాలకి సంబంధించినటువంటి సమయం లేదు. నేనైనా కానీ చంద్రబాబు నాయుడు గారైనా కానీ ఇంకే సభ్యులైనా కానీ ముఖ్యమంత్రి గారైనా సభానాయకులైనా కానీ సభకు కొన్ని నియమావళి ఉన్నాయి, కొన్ని నిర్దేశితమైనటువంటి స్పష్టమైన కన్వెన్షన్స్ ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా మనం పాటించాలి కదా. వన్ హ్యాస్ టు ఒబ్లైజ్. దానికి ఎవరైనా ఒకటే నేను అనుకోవడం 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి ఇంకొక విధంగా ఉంటారా చూద్దాం. ఓకే, స్పీకర్గా కూర్చోబోతున్నారు, ఇక 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా 5 రోజుల పాటు జరగనున్నాయి కదా, సమయం లేదు మిత్రమా అన్నట్టుగా సమయం లేదు. ఇక ఈరోజు 7వ తారీఖు, రేపు 8వ తారీఖు ప్రమాణ స్వీకారం, అంతా కూడా 4 రోజులు. ఈ సభా వ్యవహారాలు ఎలా నిర్వహించాలి ఏంటి అనేది ఏమన్నా నాగరాజు మన ఇద్దరికి పడదయ్యా. నేను బాబు అడిగాడు, నాగరాజు వస్తున్నాను అన్న, నువ్వు ఇవ్వాలి కంపల్సరీగా టైం అనండి. ఏందట మీ ఇద్దరికి ఆ జోడీ అన్నాను. లేదు నాకు మంచి ఫ్రెండ్, నువ్వు నీ ఫ్రెండ్ అయితే నాకు దుష్మణ్ అన్నాను, ఎందుకంటే అన్ని గ్రిల్ చేస్తాడని. మరి సమయం తక్కువ ఉంది, ఈ 4 రోజుల్లో మీరు ఎలా తర్ఫీ పొందారు? అసెంబ్లీ సెక్రటేరియట్ ఉంది, సభని ప్రారంభించే ఈ ఫార్మాలిటీస్ ప్రొసీజర్స్ దేవుళ్ళు కుట్టియట్. ఇక రెండవది ఏమిటంటే, నూతనంగా శాసనసభ్యులు చాలామంది వచ్చారు, పైగా 100 పైగా ఉన్నారు ఐ థింక్. ఈ వాళ్ళకే కాదు, చాలామంది సెకండ్ టైం థర్డ్ టైం అయినటువంటి వాళ్ళకి కూడా ఈ అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీదను ప్రొసీజర్స్ మీదను మనం శిక్షణ తరగతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ రేపు ఇప్పటికైతే చేయటం కాదు, నెక్స్ట్ అసెంబ్లీ వచ్చేపాటికి బడ్జెట్ సెషన్స్ వచ్చే లోపుగా శాసనసభ్యులకి అన్ని విధాలుగా ఇవన్నీ తర్ఫీదిచ్చి పర్ఫెక్ట్ లెజిస్లేటర్స్గా తయారు చేసే ఒక ప్రయత్నం శాసన వ్యవస్థ ప్రయత్నం చేస్తారు దానికి. అందుకోసం ఆల్రెడీ ఇంక నేను కొన్ని గంటల కాలమే అయింది, ఈలోపు నాకు ఇంకొకరితో మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా మీరు వచ్చి ఇవి జరుగుతున్నాయి. నేను కూడా ఏమనుకున్నానంటే ఇదేదో అయిపోతే దాని మీద దృష్టి పెట్టచ్చు అనుకునే ఈ పోటర్తో మీకే కేటాయించేశాను నేను. అందుకు అవన్నీ ఉన్నాయి, చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, దీన్ని రెగ్యులరేట్ చేయాలా. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు కావచ్చు, మంత్రి ప్రమాణ స్వీకారం, ప్రోటెం స్పీకర్, ప్రోటెం స్పీకర్, ప్రోటెం స్పీకర్ ఎవరుండే అవకాశం ఉందంటారు? ప్రోటెం ఇది మాకు సంపకి చిన్నప్పలనాయుడు గారు, బొబ్బిలి ఎమ్మెల్యే. ఓకే ఓకే, బొబ్బిలి ఎమ్మెల్యే, ఓకే, ఆయన కూడా 4 టైమ్స్. అసెంబ్లీలో మంచి స్పీకర్లుగా వీరు పనిచేశారు అని చెప్పాలంటే వేళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితి ఉంది. ఆ వేళ్ల మీద లెక్క పెట్టుకునే పేర్లలో తమ్మినేని సీతారాం గారు కూడా చేరుతారని ఆశాభావం అందరూ వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశాభావం నిలబెడతారా? మళ్ళా వారి ఆశల్ని అడి ఆశ చేస్తారు. దేర్ ఆర్ టూ, హీ మైట్ బి ఎ గుడ్ స్పీకర్, ఎవరైనా కానీ వన్ మస్ట్ బి గుడ్ స్పీకర్, బట్ అనుభవాలు, ప్రొసీజర్స్, సిస్టమ్స్ని వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని మాట్లాడే ఆ మాటకున్న వెయిట్ వేరు, స్థాయి వేరు. కాబట్టి మా లెజిస్లేటర్స్కి ఈ తర్ఫీతో పాటు మా పార్టీలో కూడా శిక్షణ తరగతులు ఇవ్వాల్సినటువంటి అసలు అది గ్రాడ్యువల్గా వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయటంలో ఇవాళ ముందుకు పోవాలి. మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ రిఫార్మ్స్, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కానీ లేదు అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కానీ, అలాగే పొలిటికల్ రిఫార్మ్స్ రావాలి. బికాజ్ సాధ్యమంటారు 100 సాధ్యమని కదా, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఎక్కడుంది నాగరాజు గారు? కనీసం ప్రయత్నం ఎక్కడుంది? పొలిటికల్ రిఫార్మ్స్ కావాల్సినటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ కార్యకర్త కావాలి, అక్కడి నుంచి రిఫార్మ్స్ రావాలి. ఇప్పుడు సాధ్యం అవునో కానీ నాకు తెలియదు, మరి ఇప్పుడు బీజేపీ అనగానే కొంత ఆర్ఎస్ఎస్ ఇది అనేటువంటిది కూడా అంటారు. ఇప్పుడు అందులో కాస్త శిక్షణ కలిగినటువంటి ఆ పొలిటికల్
ఏది ఆ మిక్చరు అనేటువంటిది ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది కదా. కాబట్టి సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే పొలిటికల్ రిఫార్మ్స్ రావాలి. పొలిటికల్ రిఫార్మ్స్ ద్వారా వచ్చినటువంటి సిస్టంలో ఒక మంచి రాజకీయ వ్యవస్థ వస్తే మంచి గుడ్ గవర్నెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ ఆఫ్ మై బిలీఫ్, అవుట్ ఆఫ్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఇది నేను మీకు చెప్తున్నటువంటిది. అది ఇక్కడ తీసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ఈసారి 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉండగా 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. ఇక్కడ సమయపాలు అనేది చాలా తేడా వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు, మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం వైసీపీ పక్క ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే పబ్లిక్ యొక్క అలర్ట్నెస్ కూడా తగ్గుతుంది. అంటే ఈ సమయపాలను ఎలా మీరు సరి చేస్తారు? దేర్ ఈజ్ సర్టన్ ప్రొసీజర్స్. ఎవరైతే అసెంబ్లీ మీన్స్ నెంబర్ గేమ్, 151 మంది మేము గెలిచాం కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆటోమేటిక్గా సభ్యులు ఏ పార్టీకి అయితే ఉంటారో దానికి దామశ ఒక నిష్పత్తిలో కేటాయింపులు జరుగుతాయి. సమయ పాలన ఖచ్చితంగా ఇప్పుడు 153 మంది ఉన్నారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలకు వాళ్ళకి జస్టిస్ చేయాలి. వాళ్ళు ఏదో ఒక ఫారంలో ఏదో ఒక గంటలో వస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, 23 ఉన్నారు, వాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక్కడున్న జనసేన కూడా ఫైట్ చేస్తాడు, అడుగుతాడు, అడుగుతారు ఆ సభ్యులు అడుగుతారు. అడిగేటప్పుడు ముందైతే ఏదైతే ఎజెండాలో నిర్దేశించబడినటువంటి అంశాలతో పాటు వాళ్ళు వేసే ప్రశ్నల్ని ముందు మనం గ్రూపింగ్ చేసుకుని ఇందులో ఖచ్చితంగా మెజారిటీ సభ్యులకి మెజారిటీ కాలాన్ని, మైనారిటీ అంటే కొంత తక్కువగా ఉన్నటువంటి ఆ విధంగా టైం రేషియోని డివైడ్ చేసుకొని వెళ్తాం. అయితే ఒక ముఖ్యమైన అంశం వచ్చింది, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చింది అనుకోండి, దాని మీద వచ్చేటప్పుడు అందరి కన్సెన్సెస్ని తీసుకోవాలా? ఇక్కడ 23 ఉన్నారా, అక్కడ 63 ఉన్నారా అనేది కాదు. దట్స్ ది ప్రయారిటీ ఆఫ్ ది ఇష్యూ బట్టి వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ సంతృప్తి పరుచుకుంటూ సభను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మీరు స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు కదా, ఆ పాలన మీరు సాగిస్తారంటారలా? ఎవరు అందరికీ సమానంగా సమయపాలన చూపించేలా ట్రై చేయాలి కదా. అన్నీ ఇల్యూమినేషన్ క్వశ్చన్స్ అడితే ఎట్లా నారాజు చెయ్యాలి? ఇప్పుడు అన్నారు మీరు మా జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పటి వరకు మీ జగన్మోహన్ రెడ్డికి మా జగన్మోహన్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి అంటారా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. బట్ బేసిక్ గా గుర్తుపెట్టుకోండి, నేను ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తను. తర్వాత నేను ఎమ్మెల్యే, ఆ పార్టీ నన్ను ఎమ్మెల్యే చేసింది, ప్రజలు ఓట్లు వేశారయ్యా. బేసిక్గా 12 తారీఖు నుంచి మీరు స్పీకర్, ఆయన ముఖ్యమంత్రి, మీ జగన్మోహన్ రెడ్డి కాదు కదా. కంప్లీట్ మా ముఖ్యమంత్రి అంటాం, లేదా మన ముఖ్యమంత్రి అంటాం, అంతే కదా. నేను అంటున్నటువంటిది ఒక్కటే, మీ మా అంటే తప్పు, మన ముఖ్యమంత్రి అంటాం కరెక్ట్ అనుకుంటా. ఓకే, మన ముఖ్యమంత్రి అనుకుందాం. ఓకే, సబ్జెక్టు కరెక్ట్, అట్లాగే అనుకుందాం. నేనేమంటున్నానంటే, నేను బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనబడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. నాకు ఎమ్మెల్యేగా చేశారు, నేను గెలిచాను. ఈరోజు నాకు ఇక్కడ స్పీకర్గా అవకాశం ఇచ్చారు, సభాపతిగా. నేను ఖచ్చితంగా ఎంత నేను చేసినా నాకు అన్నటువంటిది ఒక ఎప్పుడు కూడా ఏంటంటే నా ఫీలింగ్, సభానాయకుడిగా ఆయన సభలో నేను గౌరవించి మాట్లాడి చేసిన బయటకు వచ్చేపాటికి ఆయన వైఎస్ఆర్ లెజిస్లేటివ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే, సభా నాయకుడు. నేను ఖచ్చితంగా అలాగని చెప్పి నేను రూల్స్ వైలేట్ చేసుకొని వెళ్ళిపోతాను ఇది కాదని. ఎంతైనా నన్ను రేపు వాళ్ళు కూడా చూస్తారా, అధ్యక్ష తమరు కూడా వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చినారు కదా అంటే అవును వచ్చానని చెప్తాను. అందుకు అలాగని చెప్పి రూల్స్ని బుల్డోజ్ చేసేద్దాం, కాన్స్టిట్యూషన్ తొంగలో తొక్కేద్దాం, యాంటీ డిఫెక్షన్ లాని మనం యాంటీ డిఫెక్షన్ ఇది కాకుండా డిఫెక్షన్ లాని మనం ప్రోత్సహిస్తాం, అది తప్పు. మీరు స్పీకర్ కూర్చుంటే చాలా చక్కగా చాలా నీట్గా చెప్తున్నారు అంశాలన్నింటినీ కూడా, కానీ స్పీకర్ కూర్చుంటే అందరూ కూడా ఒక ముళ్ళ కంప లాంటిది, కత్తి మీద సాము లాంటిది అది ఆ ప్రయాణం అంటుంటారు కదా. ఎందుకు అలా మీరు మాత్రం అంత సున్నితంగా తీసేస్తున్నారు? అవును, దాన్ని ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ కాంట్రవర్సీ. నేను దాన్ని స్పీకర్ గారు అన్నటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి స్థానం, ఈ స్థానం
విలువలను కాపాడగలిగేది, నైతికతను పెంచి పోషించేది. కాబట్టి ఖచ్చితంగా హుందాగా ఈ రేపు నేను విడిచిపెట్టి వెళ్ళిన రోజున అలానా తమ్మినేని సీతారాం చేశాడు స్పీకర్గా. ఈరోజుకి మనం కొంతమంది స్పీకర్స్ని మర్చిపోలేము. ఎవరు మన కాళేశ్వర పంతులు గారిని కానీ, మన ఈయన కానీ, తర్వాత పిడతల రంగారెడ్డి గారిని కానీ, లేదు మా ఆర్ఎల్ఎన్ దొర, ఒక్క లక్ష్మీనారాయణ దొర, వారి జాబితాలో మీరు చేరతారా? మేము ఇంకప్పుడే నువ్వు చెప్తట్లా. ఓకే, ఎందుకంటే గత 5 ఏళ్ళు చూసాం మనము, గత పాలనలో చూశాము శివప్రసాద్ గారిని. అంటే 23 మంది పార్టీలు ఫిరాయించినా కూడా ఏ ఒక్కరిపై కూడా అనర్హత వేటు వేయలేదు. ఈసారి అలాంటివి ఏమన్నా ఫిరాయింపులు జరిగితే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వేచి చూడాలని అసలు నేను అనేది ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేయరు కదా, నువ్వు రాజీనామా చేసుకుంటా అంటున్నాడు. ఇంక ది క్వశ్చన్ డజంట్ అరైజ్. ఐ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఐఎమ్ హజల్ ఫ్రీ, బికాజ్ ప్రభుత్వమే సీఎంఏ ఖచ్చితంగా పార్టీ మా ప్రిన్సిపల్ ఏమిటంటే నువ్వు ఎవరైనా రావాలంటే రాజీనామా చేసి రావే. ఇప్పుడు ఈ కెమెరా ముందర మీరు గత పాలన గురించి కానీ, గత స్పీకర్ వ్యవహారాల గురించి కాబట్టి 23 మంది ఎమ్మెల్యేల అంశం కానీ నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అంటున్నారు మీరు. ఇదే అంశం మీ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి ఈ అసెంబ్లీలో మీ ముందర లేవనెత్తితే మీరు ఆ సమావేశాన్ని కొనసాగిస్తారంటే ఆ అంశాన్ని కొనసాగిస్తారా, కట్ చేస్తారా? దట్ మీన్స్ నేను మాట్లాడదలుచుకోలేదని అన్నటువంటిది కాదు. నేను అంటున్నటువంటిది మీకు ఒక వ్యక్తి మీద, శివప్రసాద్ గారు స్పీకర్ అయినా వ్యక్తిగా ఒక స్పీకర్గా ఆ ప్లేస్లో ఉన్నారు. అది వ్యక్తిగా ఆయన మీద కంటే సిస్టంలో వ్యవస్థలో జరిగినటువంటి తప్పిదాన్ని ఖచ్చితంగా మనం సవరించాల్సిన అవసరం ఉంది. అందులో అనుమానం ఏముంది? 23 మంది మారారు కొట్టేయాలి ఆయన, ఇది తప్పని చెప్పి ఇవిడ అదే కాంగ్రెస్ పార్టీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్లో వచ్చి మేము జాయిన్ అవుతామంటే నో, మీరు రాజీనామా చేసిరండి అని అన్నారు. తర్వాత ఎన్నికలకు వెళ్ళాం, బై ఎలక్షన్స్కి వెళ్ళి గెలుచుకొని వచ్చి శాసనసభలో కూర్చున్నారు. దానికి దీనికి సంబంధం లేదంటారా నాగరాజు గారు? ఎథిక్స్, వాల్యూస్. ఇవాళ రేపు నాకు ఇందులో నేను చాలా ఫ్రీ అయ్యాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి వస్తే నువ్వు రాజీనామా చేసి రావయ్యా పొమ్మనమంటాడు. నాకు ఆ ఇష్యూ అయితే మరి రాదు. రాదని భావిస్తున్నారా? ఐఎమ్ కాన్ఫిడెంట్. ఓకే, అయితే ఇకపోతే మీకైతే స్పీకర్ కూర్చో అలాట్ చేసి అందరికీ కూడా రిలీఫ్ అయ్యారు. తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అనేది క్లియర్ అయిపోయింది. ఇంకా మాకు పోటీ లేరు ఆయన, ఇంకా బీసీ సమాజం నుంచి మాకు తప్పకుండా ఇంకా పోటీ లేరని అనుకుంటున్నారు. అయితే ఈరోజు జరిగిన అంటే ఎల్పీ మీటింగ్లో, వైఎస్ఆర్సీపీ ఎల్పీ మీటింగ్లో మంత్రివర్గ కూర్పు ఎలా జరిగిందంటారు? అసలుకి ఎప్పుడు కూడా గత చరిత్రలో ఎప్పుడు కూడా మంత్రివర్గం ఏర్పాటు చేసే ముందు ఎల్పీ మీటింగ్ పెట్టింది లేదు, ఈసారి పెట్టారు. అంటే ఎందుకోసం పెట్టారు? మంత్రివర్గ కూర్పు ఎలా జరిగింది? ఖచ్చితంగా మొత్తం 5 బీసీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వీటిలో 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తా ఉన్నటువంటిది దేశ చరిత్రలో చారిత్రాత్మకం. అన్ని బలహీన వర్గాలు లేకుండా డిప్యూటీ సీఎంలు ఏం చేసుకుంటే ప్రోటోకాల్ కోసం మినిస్టర్లు ఇచ్చిన అందులోనే తీస్తారు కదా. 5 డిప్యూటీ సీఎంలు, 5 ఒకరికే పోర్టు పోలే అంటారు. పోర్టు పోలే లేకుండా డిప్యూటీ సీఎం అనేది ఓట్లో వేసుకోవడానికి నేను అనేది మీరు అర్థం చేసుకోవటం. ఇప్పుడు సపోజ్ నేను మంత్రిగా ఉంటే నాకు పోర్ట్ఫోలియో ఉంటుందా ఏదో ఒకటి, ఆ పోర్ట్ఫోలియోతోనే డిప్యూటీ సీఎం ఇది ఇస్తారు, మీకు ప్రోటోకాల్ ఇస్తారు, అది అధికారాలు ఉంటాయి అవి. అంతే తప్ప ఏది లేకుండా డిప్యూటీ సీఎం ఇస్తారని నువ్వేందుకు అనుకుంటున్నావు? రేపు ఇచ్చిన తర్వాత చూడది, అప్పుడు నువ్వు పట్టుకో మళ్ళీ మమ్మల్ని. పోర్టు పోలియోతో కూడుకున్న డిప్యూటీ సీఎంలు ఉంటారు, అంతే కదా. అరే మినిస్టర్ల నుంచి ఇస్తారయ్యా. ఓకే, బయట మాట ప్రచారము, పోర్ట్ఫోలియో లేకుండా డిప్యూటీ సీఎంలుగా ఇవ్వబోతున్నారు అనేది బయట ఉన్న ప్రచారము. నేను అన్నది ఒకటి చెప్తాను. ఇప్పుడు వాళ్ళని ఒక కోర్ టీమ్ మాదిరిగా పెట్టాడు అనుకో, సీఎం గారు అసిస్టివ్గా వాళ్ళందరూ ఉంటారు, ఆయన ఒక అసైన్మెంట్ ఇచ్చి చేయమంటారు, చేస్తారు. రెండవది ఏమిటంటే మనకి ఇవన్నీ నాకు తెలిసి వాట్ ఐ అండర్స్టాండ్, మంత్రుల నుంచే డిప్యూటీ సీఎం కేటగిరీ ఇస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు డిప్యూటీ సీఎం, ఆయనకి పోర్ట్ఫోలియో లేదా? పోర్ట్ఫోలియో ఉంది, కానీ ఈసారి పోర్ట్ఫోలియో లేకోకుండా ఇస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? బోల్డ్ చేస్తారయ్యా మీరు, అందులో శ్రద్ధ వస్తారు కదా.
మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? మీ దగ్గర నుంచి వచ్చేటి మా దగ్గర లేదు. లేదు 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 లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు మేము కానే కాదు నాగరాజు, అందుకే అది కాదు. అది మినిస్టర్స్నే డిప్యూటీ సీఎంలుగా ప్రమోట్ చేస్తారు. ఇవాళ నాకు స్పీకర్గా ఇచ్చారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇవి మిగిలిన వెనుకబడిన వర్గాలు, ముస్లిం మైనారిటీసు, వీటన్నిటితో పాటు ఇప్పుడు నాకు ఇచ్చారు. అంటే బీసీ వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఈనాడు స్పీకర్గా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పోస్ట్ మాకు ఇవ్వడం జరిగింది. ఇది నాకు ఇచ్చింది కాదు, ఇది బీసీలను గౌరవించే విధానం ఇది ఈ ప్రభుత్వానికి. నేను ఎక్కడో వెనుకబడిన జిల్లా నుండి, వెనుకబడిన కులాల నుంచి, కళింగ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఈనాడు నాకు ఇది గుర్తించి ఇచ్చారు. ఇది నిజంగా ఇది కళింగ సీమకు కంఠాభరణం. ఇది ఖచ్చితంగా రికగ్నైజేషన్ అంటే ఏమంటారు, ఎలా చేయాలంటారు చెప్పండి. ఎందుకంటే మీ పార్టీ ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజా గారికి ఎమ్మెల్యే కావాలన్న కళ ఎప్పటి నుంచో ఉండేది. కాక గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి, గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే కాలేదు ఆవిడ. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే పాపము అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వచ్చి రాకుండానే ఆమెపై కనీసం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు, చంద్రబాబు గారి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆవిడని అసెంబ్లీలో నుంచి అటు నుంచి అట్టి ఎన్నికలు అనర్హత పెట్టి, అంటే అటు నుంచి అట్టే ఆయన అసెంబ్లీ నుంచి బహిష్కరించేశారు ఆవిడని. లోపలికి అడుగు పెట్టనికోకుండా ఆవిడ కళ్ళ కళలన్నింటినీ కూడా వమ్ము చేసేశారు. అంటే అలాంటి పరిస్థితులు ఈసారి ఏమైనా ఎదురవుతాయా? ఆ అంశం మళ్ళీ అసెంబ్లీలో తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఎల్యూమినేషన్లో ఉన్నారు మీరు ఒక్కసారిగా, మీరు స్పీకర్ వ్యవస్థ గురించి అంత చర్చించుకుంటున్నారు బయట. యథారాజా తథా ప్రజా. రేపటి రోజు మా ఇంట్లో రాజు అలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. అప్పటి మరి ముఖ్యమంత్రి శాసనసభ ఊపిరి పెంచుకో వస్తున్నారు తమ్మినేని సీతారాం అనేసి అందరు అనుకోవాలన్నమాట. చెప్తా విను, నేను యూఆర్ పోజింగ్ దిస్ క్వశ్చన్ టు యువర్ రాంగ్ పర్సన్. ఓకే, యూ హ్యావ్ టు పోజ్ దిస్ క్వశ్చన్ టు ది ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడే, నెక్స్ట్ మీ స్పీకర్ ఆఫ్ కోడెల శివప్రసాద్. ఆయన్ని అడగాల అయ్యా, క్వశ్చనే రాదు, ఎరేజ్ కాదయ్యా ఈ దీంట్లో నా అసలు ఆ సబ్జెక్ట్ రాదు. ఎందుకు రాదంటే డిఫెక్షన్ అంటే కుదరదు ఇక్కడ, చెప్తున్నాం కదా. పారదర్శకంగా ఉంటుంది అంటారు మీ వ్యవహారం అంతా కూడా. ఇకపోతే మంత్రివర్గం ఈ రోజు అంతా మా ఎమ్మెల్యేలతో మాట్లాడి, ఎవరైనా కూడా మంత్రులు 2.5 సంవత్సరం కాలం పాటే 2.5 సంవత్సరాల తర్వాత అందరినీ మార్పు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట. అయితే మీ స్పీకర్ కూర్చు కూడా మీ 2.5 సంవత్సరమైనా 5 ఏళ్ల పాటు ఉండే అవకాశం ఉందా? కాదు. దీనికి ఇంకొక లైన్ ఆఫ్ మినిస్టర్స్ లాగా క్యాబినెట్ కౌన్సిల్ లాగా స్పీకర్ కౌన్సిల్ ఏమైనా ఉంటే మార్చుకునే కానీ మిమ్మల్ని దింపి మళ్ళీ మీకు మంత్రి ఇచ్చి మళ్ళీ స్పీకర్ ఆయన డిస్క్రిషనరీ పవర్. అలాంటి మీకు ఏమైనా చెప్పారా? సీతారాం అన్న 2.5 సంవత్సరాల పాటు బరువు పోయి విను, స్పీకర్గా నీవు ఈ బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. వినమ్రంగా మహాప్రసాదం అన్నారు, వినమ్రంగా స్పీకర్. ఓకే, ఇకపోతే సరిక స్పీకర్ వ్యవహారాలని పక్కన పెడితే మీరు ఖచ్చితంగా పారదర్శకంగా వ్యవహరిస్తారు, అందరికీ కూడా మంచి న్యాయం చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం సార్. ఇకపోతే మూడు సార్లు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే వచ్చాను. ఖచ్చితంగా చేస్తారని మేము కూడా నమ్ముతున్నాము, మనసు వచ్చేకరంగా నమ్ముతున్నాము. ఇకపోతే 3 సార్లు 2004, 2009, 2014లో ఓడిపోయిన తమ్మినేని సీతారాం గారు ఈసారి విజయం సాధించారు. మీ విజయం వెనుక ఉన్న రహస్యం ఏంటి అసలు? మా విజయం వెనుక ఉన్నటువంటి రహస్యం ఒకటే చెప్పంటారా? చెప్తా. పార్టీ నాయకుడు ఇవన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఈనాడు ఈ స్థాయిలో వరుసంగా గెలిచి విజయాన్ని సాధించింది, ఇన్ని సీట్లు వచ్చాయంటే ప్రజలు ఆయన మీద పెట్టుకునే నమ్మకం, ఇదే విజయ రహస్యం. అంతేనంటారా? ఇక మా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఒకవైపు అయితే మీ కొడుకు చిరు యొక్క కష్టం కూడా మరొక వెనక ఉంది అంటారు. అంటే కేవలం ప్రచార కార్యక్రమాలకే పరిమితం అయ్యారు సీతారాం గారు, మొత్తం క్యాడర్ని మొబిలైజ్ చేసుకోవడము, పోల్ మేనేజ్మెంట్ ఏ టు జెడ్. చెప్పండి, మీరే చెప్పండి. నేను అనేది నేను చెప్పబోతున్నాను, మా నాయకుడు మా చరిష్మా ఈ పార్టీకి ఆ ట్రెండ్ సెట్టింగ్ అంత కూడా ఉన్నట్టుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆ వేవ్ని క్రాష్ చేసుకొని దాన్ని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి, దట్ మీన్స్ ఏమంటాం మనం, అది ఎలక్షనీరింగ్నా రైట్. ఆ ఎలక్షనీరింగ్ అన్నటువంటిది చేయడంలో ఈసారి ఒక టీమ్ని ఏర్పాటు చేసుకున్నాం, పోల్ మేనేజ్మెంట్ కమిటీకి. అందులో
మా చిరునే కమిటీ చైర్మన్గా పెట్టాం. తర్వాత దానికి మరి మొత్తం చేసుకుంటూ వెళ్ళాడు. దానికి ఒక పాజిటివ్ లైన్ ఆఫ్ మైండ్ సెట్తో ఒక 90% మీ కుమారుడు మీ విజయం వెనుక పాత్ర వహించగా మీ శ్రీమతి గారు కూడా ఈసారి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి గడప తొక్కితూ మా ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నియోజకవర్గ రూపురేఖలు మార్చి చూపిస్తారంటూ ప్రతి ఒక్కరిని కూడా అర్థించారని అంటుంటారు. అది ఒక అపీల్ ఆన్ ఫోన్ అండ్ పర్సనల్ చేసినారు. ఎలా చేశారు? ఒకవైపు తమ్ముడు కదా, ఒకవైపు తమ్ముడు ఒకవైపు భర్త. వేయండి, రాజకీయాల్లో ఏమున్నాయి? రాజకీయాల్లో బంధుత్వాలకి మనం తావిచ్చుకుంటే ఎట్లా? మన తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదని భర్త వైపు నిలబడ్డారా? ఎస్, అంతే. నీకు ఇవన్నీ కూడా బయట అనేకమైనటువంటి బలహీనతలను క్రియేట్ చేయడానికి సహజంగా ప్రచారాలు జరుగుతాయి. కానీ నేను ఒక్కటి చెప్తున్నాను వినండి, ఈసారి నా విజయం వెనుకతలు మా నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళు పడ్డ శ్రమ నేను ఎప్పుడూ చూడలేదు. అయితే దానికి అనేకమైనటువంటి ప్రణాళికలు, వ్యూహం రచన ఒక కమిటీ. ఇందులో ప్రధానంగా ఈసారి నా మా భార్య, కొడుకు, పిల్లలు, ఇప్పుడు వీళ్ళందరూ మా వాళ్ళంతా వీళ్ళంతా నా దగ్గర రిలేటివ్సే. దానికోసమని కాదు, విషయం అన్నటువంటిది ఈసారి పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేయడం జరిగింది. అందుట్లో చిరు కూడా మా మరి మా నాయకులు కార్యకర్తలు అందరూ చెప్పేది కూడా ఈసారి చాలా బాగా చేశారు పోల్ మేనేజ్మెంట్ అన్నటువంటి. మేనమామ మేనమామ కట్టుకున్న కంచు కోటను మేనల్లుడు ఎలా బద్దలు కొట్టాడంటే మీ ద్వారా, అంటే మీరు గెలిచారు, మిమ్మల్ని గెలిపించింది మీ కుమారుడు అంటున్నారు. అంటే మేనమామ అంటే కూన రవికుమార్ మాజీ ఎమ్మెల్యే గారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరో 20 ఏళ్ళు కూన రవికుమారే ఆముదాల వలస ఎమ్మెల్యే అని చాలా గట్టిగా చెప్పారు. చాలా సందర్భాల్లో కూడా చెప్పారు ఆయన. వాళ్ళు అంత గట్టిగా ఉన్న, అంత బలంగా నిర్మించుకున్న కంచుకోటను తండ్రి కొడుకులు కలిపి ఎలా బద్దలు కొట్టారనేసి. నోనో, నేను మీకు మీకు ఆ రోజు మీరు చూశారు కదా, నన్ను అడిగారు ఇంటికి వచ్చి ఎలా ఎలా అంటున్నట్టే. మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను రాసుకోండి, ఈ సింగిల్ టైం ఎమ్మెల్యే అని చెప్పారు. మీరు సింగిల్ టైం ఎమ్మెల్యే అని చెప్పారు. ఈ సింగిల్ టైం ఎమ్మెల్యే సరే, మాట ఏమి, దానికి ఎన్ని ఎన్నైనా కబుర్లు ఆడతాము, చేతల్లో తిరగాలి కదా. తమ్మినేని సీతారాం గారు జ్యోతిష్యాలను వాస్తులను బాగా నమ్ముతారా? నమ్ముతాను. అందుకే జ్యోతిష్యం చెప్పారు అల్లుడు గురించి, బామ్మడిది అల్లుడు బామ్మడిది గురించి జ్యోతిష్యం. ఈ సింగిల్ టైం ఎమ్మెల్యే అన్నారు ఆయన. సింగిల్ టైమా డబుల్ టైం, మళ్ళా 2024 తెలుస్తుంది. ఇంకా వాస్తు పిచ్చి కూడా ఉంది తమ్మినేని సీతారాం గారికి. గతంలో ఓడిపోయినప్పుడు ఇంటి వాస్తు బాగోలేక ఓడిపోయారని పలుమార్లు పండితులు చెప్పినా వాస్తును మార్చుకోలేదు. ఈసారి వాస్తు మార్చుకున్న తరువాతే సీతారాం గారికి మంచి జరిగింది. వాస్తవమేనా? నేను నమ్ముతున్నాను. ఓకే, నమ్ముతున్నాను కాదు, ఇంటి వాస్తుని మార్పు చేశారా లేదా? వాస్తవమేనా అంటే నమ్ముతున్నానంటే మార్చారని కదా అర్థం. నమ్ముతున్నాను వేరు, మార్చడం వేరు అన్నమాట. ఇంటి వాస్తుని కాదు, తిన్నాను, తింటాను. ఇంటిని మార్చాను. ఇంటిని మార్చారు? ఇంటినే మార్చాను నేను, ఇంటి వాస్తుని మార్చలేదు. ఓకే, ఇంటి వాస్తు ప్రకారం ఇంటినే మార్చారు. వాస్తుగా ఉన్న ఇంటిని ఇంట్లోకి వచ్చాను. ఓకే, వాస్తు గల ఇంటిలోకి వచ్చారు. ఇక ఆ వాస్తునే పాటిస్తూ ఆ ఇంట్లోనే ఉంటారా? ఏది ఆ వాస్తునే పాటిస్తూ ఆ ఇంట్లో అందులోనే ఉంటాను. ఓకే, తమ్మినేని సీతారాం గారు వయసు తెలుసుకోవచ్చు? నాది ఇప్పుడు 65 రన్నింగ్. ఇప్పుడు రాజకీయాల నుంచి 60 ఏళ్ళు దాటితే రాజకీయాల నుంచి అందరూ విరమించుకుంటే బాగుంటుంది. యువరక్తం రాజకీయాల్లోకి రావాలని అందరూ అంటున్నారు. 65 అంటే ఇక నెక్స్ట్ ఎలక్షన్కి 70 ఏళ్ళు వచ్చే వయసు ఉంది. ఇక కుమారుడు ఇప్పటి నుంచే క్యాడర్ని మొబిలైజ్ చేస్తూ చాలా వేగంగా దూసుకుపోతున్నాడు. 2024 మీ కుమారుడిని ఎమ్మెల్యే రేస్లో చూడొచ్చా? నేను ఒకటి చెప్తాను వినండి, నన్ను ఎవరూ ప్రోత్సహించరా, నాకు నేనుగా వచ్చాను. ఫస్ట్ మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత శాప్ కౌన్సిల్ సెక్రటరీ అయ్యాను. ఆ తర్వాత షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యేకి అవకాశం వచ్చింది. ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ విజయవాడలో, హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలో నువ్వు అడుగుతున్నా, మీ కుమారుడికి మీరు అంతా బాగా చేశారని అంటున్నారు. ఇవన్నీ కూడా నీకు ఇక్కడికి వచ్చిందంటే ఎవరిని వర్తలేకపోతే మనం ఏమి చేయలేము. వర్తున్నటువంటి వాడిని నువ్వు ఆపినా ఆగడం, లేకపోతే నేను చెవులు పట్టుకుని ఎత్తినా లేవడం. నేను అదంటున్నాను, ముందు నాయకత్వ లక్షణాలు అన్నటువంటివి అవి ఒకరి సొత్తు కాదు, ఇది వారసత్వము కాదు. కాకపోతే ఇప్పుడు వాడికి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే వాడు సహజంగా ఆ దూసుకుపోయే తత్వం, కార్యాచరణ ప్రణాళిక, వ్యూహంతో పాటు
వానికి ఉన్నటువంటిది వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి ఉన్నటువంటి రాజకీయ వారసత్వం కూడా ఒకంత యాడ్ అవుతుంది. ఉందంటారా మీ అంత మీ అంత? మరి నువ్వే చెప్తున్నావు కదా, ఇప్పుడు దూసుకుపోతున్నాడు. కానీ రాజకీయాల్లో దూసుకుపోవడమే కాదు, ఎత్తుకు పై ఎత్తులు వేయడము. ఎదురు తగిలితే మేనమామకి ఎదురు తగిలాలి కదా. అవును, మరి అదే కదా జరిగింది ఇవాళ. ఆ మేనమామని ఈరోజు ఆ మేనమామ కంచుకొట్టి ఈరోజు బద్దలు కొట్టాడు. భవిష్యత్తులో కూడా మేనమామతో ఢీ కొడతాడు అనుకుంటున్నారా? ఎవరు చూసినట్టుగా తప్పనిసరిగా ఢీ కొడతాం. ఎక్కడ వదిలేస్తావబ్బా, ఎందుకు వదిలేస్తావబ్బా? పోలింగ్ రోజునో కావచ్చు, కౌంటింగ్ రోజు ముందు రోజో కావచ్చు, ఒక అంశం నేను విన్నా, కొన్ని వీడియోలు కూడా వచ్చాయంట, ఆముదాల వలస ఊపిరి పీల్చుకో సీతారాముడు వచ్చేస్తున్నాడు అంటూ కొన్ని వీడియోలు నలచలు చేసింట. ఎందుకు అంత నమ్మకం వచ్చింది మీరు గెలిచిపోతున్నారని? ప్రజలు అంత బలమైన నమ్మకం ఏంటి? ప్రజలు, అయ్యో రామ, ప్రజలిచ్చిన నమ్మకం అది. ఈవీఎంలలో ఉన్న ఓటర్ల యొక్క నాడిని ముందుగా పసిగట్టారు. ఈవీఎంలో జనం ఓటేసినటువంటి తీరు బట్టి మేము అర్థం చేసుకున్నాం. నీ ఇంత ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఇంత టైం ఇచ్చిందో ఆ జనం ఓటు వేసిన వాళ్ళు బయటపెట్టుకుంటున్నారు. విన్నావా? ఎప్పుడైతే ఇంత టైం వచ్చిందో ఓటేసిన జనాలు ఇంకెప్పుడు కౌంటింగ్ వస్తుంది, పదంటరా మనమే వీధుల్లోనికి వెళ్ళి వైఎస్ఆర్సిపి గెలిచేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం ప్రారంభం. సరే, మీరు గెలిచారు బాగుంది. మీరు ప్రధానంగా కార్యంగా సమాజ వర్గానికి చెందిన వారు కూడా, అదే దువ్వాడ శ్రీనివాస్ కూడా శ్రీకాకుళం ఎంపీగా బరిలోకి నిలిచారు. అదే మీ సమాజ వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ గారికి ఆముదాల వలసలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎవరు చెప్పాడు అనేది రిపోర్ట్లు చెప్తుంది. ఎవరు చెప్పినది? రిపోర్ట్ చెప్తాను. రిపోర్ట్ తాలేదు. నేను రిపోర్ట్ చూపిస్తా ఖచ్చితంగా. ఓకే, ఈసారి మీరు స్పీకర్ గా కూర్చున్నారు. ఒక్క క్రాస్ ఓటింగ్ అనేటువంటిది ఆముదాల వలసలో ఎన్నడూ జరగదు. మొన్న కూడా మాకు రెడ్డి శాంతి ఎన్నిక జరిగింది. రెడ్డి శాంతి ఎన్నిక జరిగితే ఏం చెప్పామో తెలుసా మేము? నాకెన్ని వచ్చాయో ఆమెకి అలాగే వచ్చాయి. ఇవాళ నాకెన్ని వచ్చాయో అలాగే మాకు బహుశా నాకు తెలిసి 500 600 ఏదో అటుగా ఇటుగా తప్ప 12,500 మెజారిటీ ఇచ్చాం. నాకు 13,000 మెజారిటీ. అది ఆ మాత్రం జనరల్ పోల్లో వస్తాయి కదా, ఎక్కడెక్కడ 12,500 షార్టేజ్. ఇప్పుడు నేను అనేది మీరు మాక్సిమం మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో ఎనలిటికల్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఈవెన్ ఈజ్ ఓన్ కాన్స్టిట్యున్సీ టెక్లీ హాజ్ ఇంకరింగ్ లాస్, మైనస్లోకి వెళ్ళారు. ఎక్కడెక్కడ నేను ఇప్పుడు చెప్తే కొంతమంది హర్ట్ అవుతారు, కానీ ఏ నియోజకవర్గాలు మైనస్లోకి వెళ్ళాయో మీరు తెప్పించండి. తమ్మినేని సీతారాము ఇంత గట్టిగా ఎదురుదాడి చేస్తారని చెప్పి ఖచ్చితంగా రిపోర్ట్ తీసుకొచ్చేవాడిని నేను. రిపోర్ట్ తీసుకురాకపోవడం నేనే చెప్తున్నాను. 13,000 నాకు వచ్చాయి, 12,000 పైగా వాడికి పడ్డాయి. అంతే, ఎట్లా మరి అంట మేనల్ అందుకో వాడంటున్నాను. ఓకే, అదే అడగబోతున్నాను. మరి ఏంది ఆ పదజాలం అనేసి నా డౌట్ క్లియర్ చేసిన ఎక్కడ జిల్లాలో మామూలు తగ్గలేదు. అంతా మామల్లుల మధ్య పోటీ చెంది, మామల్లులు కలిసి మామల్లులు పోటీ ఇదే జరుగుతుంది అంట. అక్కడ ఏం చేయమంటావయ్యా, ఒక పెద్ద సామాజిక వర్గంలో మరి ఎక్కడో దగ్గర ఈ రిలేషన్స్ ఇవి ఉంటాయి కదా. ప్రధానంగా ఇప్పుడు మీరైతే విజయం సాధించారు, బాగానే ఉంది. ప్రధానంగా మీ ముందున్న లక్ష్యాలు ఏంటంటారు? ఏవి అంటే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కావచ్చు. నియోజకవర్గంలో మాకు ప్రధానంగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే హామీ ఇచ్చారు, తెరిపిస్తామని తెరిపించలేదు. మీరు అంటున్నారు, వినండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ, ఆయన మాటకి చేతకి తేడా ఉండదు అన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం జనంకు ఉంది, మాకు ఉంది. హెల్త్ కాన్షియస్ జనాలకు పెరిగిపోయింది, షుగర్ వాడేవారి సంఖ్య తగ్గిపోతుంది. అంతా హనీ వాడుతున్నారు కదా, షుగర్ కు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. మరి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారంటారా? ఎక్స్పోర్ట్ చెప్పింది విను నాగరాజ్ గారు, ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ, నారాయణపురం ఆనకట్టు, బలసల్ బ్రిడ్జ్, నెక్స్ట్ అలాగే రెల్లిగడ్డ పనులు కూడా దగ్గర బ్రిడ్జ్, రెల్లిగడ్డ పనులు ఇవన్నీ కూడా మాకు ముందున్నటువంటి ప్రయారిటీస్. తర్వాత మాకు ఇప్పుడు ఆ వెన్నెల వలస అప్పుడు పూల సాగులు చేయాలని నిర్ణయించుకొని అన్ని క్యాన్సిలేషన్, దాని స్థానంలోనే ఒక వెటర్నరీ కాలేజ్ యూనివర్సిటీ ఇమ్మనమని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటాం. ఇన్ని ప్రయారిటీస్ ఎన్నో ఉన్నాయి, మన సెక్రటోరియల్ ప్రయారిటీస్ ఉన్నాయి కదా. త్రిబులైటి నిర్మాణానికి గత ప్రభుత్వం 70 ఎకరాల భూమి కావాలంటే ఎకరం భూమి కూడా లేదని చెప్పారు కదా. మరి 100 ఎకర్స్ అదే వెండెల వలసలో హైబ్రిడ్ వెరైటీ వెజిటబుల్స్ని ఫ్లవర్స్ని పండించుకొని ఎక్స్పోర్ట్ చేయాలన్నటువంటి దానికోసం
అది పెడితే అదే కదా పెద్ద యాజిస్టేషన్ స్టాప్ చేస్తాం అది. ఈసారి దాన్ని సాధిస్తారేమన్నా? లేదు ఖచ్చితంగా మేము ట్రిపుల్ ఐటీ అనేటువంటి ఆల్రెడీ ఇంకో దగ్గర ఇచ్చేసింది గవర్నమెంట్. మేము ఇప్పుడు మేము ఆ స్థలంలో ఏంటంటే వెటర్నరీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆముదాల వలస పేరు చెప్పిన అందరికి గుర్తుంది ఇసుక అక్కడ ప్రధాన వ్యాపారం అనేది ప్రధాన ఆదాయ వనరు కూడా. 2019 ఎన్నికల్లో ఇసుక వ్యాపారంతో వచ్చిన డబ్బులను విచ్చలవిడిగా ప్రజలకు పంచిపెట్టారు. దానికి మీరేమంటారు? పంచిపెట్టారు ఎవరైనా కావచ్చు. అదే మా దగ్గర నుంచి అది లేదు. మరి ఆ ఇసుక వ్యాపారానికి చెక్ పెడతారు మీరు? 100% రాసుకో 100%. నేను అందుకే అన్నాను యథారాజ తదా ప్రజాని. మరి అక్కడ ఏమిటంటే మీ హయాంలో వంశధార నాగావళిని కాపాడతామంటారు? వంశధార నాగావళిని ఖచ్చితంగా కాపాడతారు. కాపాడాలి నేనండి. ఇది రాజకీయంగా మనం మాట్లాడుకోవాల్సిన కాదు, ఇది మానవత్వంతో మాట్లాడాలి. ఇవాళ వాతావరణం దీని మీద ఏంటంటే వాళ్ళు అపోజ్ చేశారు దాన్ని. ఓడిపోయిన తర్వాత మీ అల్లుడు మీకు వచ్చేమన్నా కంగ్రాట్స్ చెప్పారా? నువ్వు ఎలా ఉన్నావు చెప్పనా? పోయిన ఆయన మాకు వెర్బల్ టర్మ్స్ లేవయ్యా స్వామి, సావు పుట్టుకు లేవని చెప్తుంటే నువ్వు కంగ్రాట్స్ చేసి చెప్పాడని అడుగుతున్నా. ఇది అక్కడిని ఇచ్చేటప్పుడు కాళ్ళు గడిగింటాడు కదా. ఎవడు వాళ్ళ అక్కని మీకు ఇచ్చేటప్పుడు కాళ్ళు గడిగింటాడు కదా. ఆయన ఎందుకు గడుగుతాడు? ఆ నాయనకి అడిగినాడు. ఒకవేళ ఏదైనా కూడా గుడి దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ బామర్ది వచ్చి కాళ్ళు గడుగుతారు అంటే మా దగ్గర ఉన్న సాంప్రదాయం అలా ఏం లేదా? నాకే అప్పుడు వాడు చాలా చిన్నకున్నాడు, అవేం జరిగినాయి లేదు నాకు తెలీదు. నేను ఎవరిది వాళ్ళ నాయన కాలు గడిగినట్టు నాకు గుర్తు. ఏది మా ఆయన మా బావగారు మాకు మామగారు. మరి ఆయన ఇప్పుడు పరలోక ప్రాప్తిస్తూ ఉన్నారు కాబట్టి మరి మనం ఏం లేదు అది. అందుకు నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా ఏంటంటే పాలసీ దగ్గర నా సొంత అన్నదమ్ముల్ని వీళ్ళనే నేను కాదనుకొని పార్టీ స్టాండ్స్ మీద నిలబడిపోయాను. సోషల్ పోరాడు నేను ఎప్పుడు చెప్పాను, నీ సింగిల్ టైం ఎమ్మెల్యే నువ్వు రాసుకో. మరి మా 10 సార్లు పండించుకో, ఊరికే నువ్వు అటెంప్ట్ చేయడం నేను చెప్పడం. ఎన్నో అంచనాలతో ఆముదాల వలస ప్రజలు మీకు పట్టం కట్టారు. వారు పట్టడం కట్టడం వల్ల ఈరోజు అత్యున్న స్థానంలో కూర్చోబోతున్నారు కుర్చీగా. మరి ఆముదాల వలస నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? సందేశం ఏంటి, ఈనాడు స్పీకర్గా అవకాశం వచ్చింది రావటానికి కారణం ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, నా మీద ఇచ్చినటువంటి ఆదరాభిమానాలతో శాసనసభ సభ్యునిగా వాళ్ళు గెలిపించారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ తీర్పుని శిరసావహించి వాళ్ళు చేసినటువంటి పోరాటం ఎన్నికల్లో నా రాజకీయ జీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను గుర్తుంచుకుంటాను. ఆ ప్రజల తాలూకా సర్వీసెస్లో అనేకమైనటువంటి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నియోజకవర్గానికి ఉన్నాయి, వాటిని పరిష్కారం విషయంలో పూర్తి స్థాయి కాలాన్ని వెచ్చిస్తాను. ఒక చూశారు కదండి, మన 12వ తేదీ నుంచి స్పీకర్ కుర్చీలో కూర్చోబోతున్న మన నవ్యాంధ్రప్రదేశ్ 2వ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు చెప్పినది, స్పీకర్ అంటే తమ్మినేని సీతారాం, తమ్మినేని సీతారాం అంటేనే స్పీకర్ అనే విధంగా పారదర్శకంగా పాలన కొనసాగిస్తానని గట్టిగా చెప్తారంటే ఇక్కడ బల్ల లేకపోయినా అంత గట్టిగానే చెప్తారైనా. అయితే ఆయన అంత గట్టిగా చెప్తున్న తమ్మినేని సీతారాం గారు మరి హాల్లో ఈ నెల 12వ తారీఖున జరిగిపోయే అసెంబ్లీ సమావేశాల హాల్లో కూర్చున్నప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నట్టు గట్టిగా పారదర్శకంగానే ఆయన స్పీకర్ వ్యవహరిస్తారా, లేకుంటే అసెంబ్లీ హాల్లో జీహుజూర్ అంటూ ఆయన కూడా తల ఊపుకుంటూ ఆయన పాలన సాగిస్తారా అన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.